నమస్తే, నేను రవీందర్రావు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ. మీరు చూస్తున్నారు ఎస్ఏజీ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులు ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. మన ఎస్ఏజీలకు సంబంధించి, అదేవిధంగా అనేక రకాల గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మరియు ఇతర కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఈ ఛానల్ ద్వారా మీరు నిరంతరం తెలుసుకుంటూనే ఉండండి. మీరు తెలుసుకోండి, ఇతరులకు కూడా తెలుస్తూ ఉండండి. ఈరోజు ఈ టాపిక్ మనం వివోఏల అర్హతలు, అదేవిధంగా ఎంపిక ప్రక్రియ సెర్ప్ ఏ రకంగా నిర్దేశించింది అనే దాని విషయంలో కూడా చాలామందికి పూర్తి అవగాహన లేదు. కొంతమంది ఆల్రెడీ రిక్రూట్ అయి ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ ఏముంటుందో తెలియకుండా ఉన్నది. కాబట్టి అందరు వివోఏలు, వివో అధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా సిబ్బంది, మహిళలందరికీ కూడా దీన్ని షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. దీంట్లో మనం మాట్లాడదాం. వివోఏగా అంటే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్గా ఎంపిక కావడానికి ఏం అర్హతలు ఉండాలి, ఆ ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుందో మనం ఈ వీడియోలో చూద్దాం. ఏప్రిల్ 2000 నాటికి పనిచేస్తున్న వారికి ఏదైతే ఈ 2017లో ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి 58 ఇచ్చి వివోఏల గౌరవ వేతనాన్ని రిలీజ్ చేసిందని మనం మాట్లాడుకున్నాము. ఆ జీవోలనే స్పష్టంగా గ్రామ సంఘం కార్యకర్త, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ యొక్క సహాయకులు అనాలి. కార్యకర్త అనే కంటే విలేజ్ ఆర్గనైజేషన్ సహాయకురాలు లేదా సహాయకుడు, వారి యొక్క అర్హతలు ఏముండాలని స్పష్టంగా చెప్పింది. దాంట్లో రెండు రకాల అర్హతలు, ఒకరి కొత్తగా ఎంపిక చేసుకునే వాళ్ళకి ఏం అర్హతలు ఉండాలి, ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి ఏం అర్హతలు ఉండాలని చెప్పినప్పుడు, ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి సంబంధించి కనుక చూసినట్టయితే 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండి కనీసం 7వ తరగతి చదువు కలిగి ఉండాలి. ఇదేది ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి 7th క్లాస్, ఏజ్ బిట్వీన్ 18 to 45, 18 నుంచి 45 మధ్య వయసు ఉండాలి, 7వ తరగతి కనీసం చదివి ఉండాలి. వివో పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఈసీ సభ్యుల తీర్మానం ప్రకారం ప్రస్తుతం ఉన్న వివోఏను కొనసాగించడం లేదా తొలగించడం చేయాలి. ఆ వివో యొక్క పెర్ఫార్మెన్స్ అంటే పురోగతి, ఆ వివో సాధిస్తున్న ప్రగతి ఆధారంగా, మరి ఎంతకాలం నుంచి ప్రస్తుతం ఉన్న వివోఏ పనిచేస్తూ ఉన్నారు, వారి నేతృత్వంలో, వారి ఆధ్వర్యంలో మరి ఇది ప్రోగ్రెస్ జరుగుతుందా, అభివృద్ధి జరుగుతుందా లేదని ఆ వివో ఒకసారి చర్చ చేసుకున్న తర్వాత, ఆ వివోఏ పనితీరు సంతృప్తికరంగా ఉంది అని వివో పాలకవర్గం, కార్యవర్గం భావించినట్టయితే వారిని వివోఏగా ఆమోదిస్తూ తీర్మానం చేసుకోవాలి. సంతృప్తికరంగా లేకపోతే అట్టి సదరు వివోఏను తొలగిస్తున్నట్టుగా తీర్మానం చేసుకునే పూర్తి సర్వ అధికారం వివో పాలకవర్గం మరియు కార్యవర్గానికి ఇవ్వడం అనేది జరిగింది. మరి ప్రస్తుతం వివోఏగా ఉన్నవారు విధుల పట్ల అశ్రద్ధ వహించినా, నిధులు దుర్వినియోగం చేసినా వారిని కొనసాగించరాదు. ఆ రకంగా ఉన్న వాళ్ళందరికీ కనీస విద్యార్హత 7వ తరగతి, వయస్సు 18 నుంచి 45, తర్వాత పెర్ఫార్మెన్స్ బాగుంటే కంటిన్యూ చేయాలా లేకపోతే తీసేయాలా. ఉంచుకున్న వాళ్ళు కూడా వారు సరిగ్గా కనుక పనిచేయకుండా అశ్రద్ధ వహించిన, మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, నిధులు దుర్వినియోగం చేసిన, ఎట్టి పరిస్థితుల్లో క్షమించకుండా వాళ్ళని తీసివేయాలి అనేది ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న 2017 నాటికి పనిచేస్తున్న వివోఏలకు సంబంధించి జీవో నెంబర్ 58 స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక కొత్తగా వివోఏగా 2017లో జీవో వచ్చిన తర్వాత నియమించుకునే వాళ్ళకి ఏం అర్హతలు ఉండాలి అంటే, కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, సంఘ సభ్యురాలై ఉండాలి. ఇక్కడ పురుషులకు అవకాశం లేదు. 58 జీవో ప్రకారం వచ్చిన తర్వాత చేసే గ్రామ సంఘాల్లో మహిళలే ఉండాలి, పురుషులు ఉండే అవకాశం లేదు. కాబట్టి సంఘ సభ్యురాలై ఉండాలి, అదే గ్రామానికి చెందినవారై, గ్రామంలో నివాసం ఉండేవారై ఉండాలి. చాలా కేర్ఫుల్గా అందరూ కూడా వినాల్సిన అవకాశం ఉంది. నేను ఈ గ్రామంలో ఉండ, ఏదో ఎక్కడో ఉంటా, ఇక్కడ మాత్రం నేను వివోఏగా ఉంటా అంటే కుదరదు. తస్మాత్ జాగ్రత్త, మీరు మీ అర్హతలను ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి ఆ గ్రామంలో నివాసం ఉండాలి, ఆ గ్రామవాసి అయి ఉండాలి, వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి మీరు ఎంపిక నాటికి. ఎస్ఎస్జీ సభ్యురాలైతే ఆమె సంఘం ఏ లేదా బి గ్రేడ్లో ఉండాలి. ఒకవేళ సభ్యురాలు కాకపోయినా తీసుకుంటే ఆమె సంఘంలో చేర్చాలి. సభ్యురాలైతేనేమో ఆమె గ్రూప్ ఏ గ్రేడ్లో ఉండాలి, లేదంటే బి గ్రేడ్లో ఉండాలి. సి గ్రేడ్, డి గ్రేడ్లో లేదా డార్మెంట్ ఎస్ఎస్జీలో ఉన్న వాళ్ళను తీసుకోకూడదు. సంఘంలో సభ్యురాలు కాకపోతే సభ్యత్వం తీసుకోవాలి, ఇందాక నేను చెప్పినట్టు. తర్వాత అంగన్వాడీ, ఆశా,
ఐకేపీలు పనిచేస్తున్న సీసీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంజీఎన్ఆర్ఈఎస్ సిబ్బందిని తీసుకోవద్దు. అంటే ప్రభుత్వం నుంచి సహాయ సహకారం ఆర్థిక పరంగా పొందుతున్న ఏ డిపార్ట్మెంట్ కార్యకర్తను కూడా ఇందులో మీరు వీఓఏగా తీసుకోరాదు, వాళ్ళు అర్హులు కాదు. అదేవిధంగా ఎస్హెచ్జి వివో ఎంఎస్ ఓబీ మరియు వారి కుటుంబాల సభ్యులు అనర్హులు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఎస్హెచ్జి వివో ఎంఎస్ ఓబీ మరియు వారి కుటుంబాల సభ్యులు అనర్హులు. అంటే ఓబీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనర్హులే, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనర్హులే. ఓబీ అయితే వాళ్ళు రిజైన్ చేసేసి వాళ్ళు వివోఏగా వెళ్ళొచ్చు, కానీ ఓబీగా ఉంటూ వివోఏగా పనిచేయకూడదు. అదేవిధంగా సిబ్బంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీంట్లో వివోఏగా ఎంపిక కావడానికి అర్హత లేదు. తర్వాత ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులు అనర్హులు. అంటే ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంట మనం, సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఇట్లా ఈ ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల యొక్క కుటుంబ సభ్యులు కూడా ఈ వివోఏ పోస్టుకు అనర్హులు. అభ్యర్థులు ఎటువంటి నేర చరిత్ర లేకుండా సత్ప్రవర్తన కలిగిన వారే ఉండాలి. అంటే క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళు అర్హులు కాదు. రకరకాల నేరాలు అవి చేసి జైలు శిక్ష పడినటువంటి వాళ్ళు, నేర నిరూపణ అయినటువంటి వాళ్ళు వివోఏగా అర్హత ఉండదు. ఏ రాజకీయ పార్టీ సభ్యురాలు ఆఫీస్ బేరాయి ఉండకూడదు. వివోఏగా తీసుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ రాజకీయ పార్టీ మెంబర్షిప్ తీసుకుని ఉండొద్దు. అదేవిధంగా ఆ పార్టీలో ఆఫీస్ బేరర్గా గ్రామ శాఖ అధ్యక్షురాలు లేకపోతే మండల పార్టీ కన్వీనరు, కో కన్వీనర్, ఇట్లా రకరకాల పదవులు ఉంటే పార్టీలలో ఆ పదవులలో వీళ్ళు ఉండకూడదు. తర్వాత రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధాలు కలిగి ఉండరాదు. సంఘాల సంఖ్యతో సంబంధం లేకుండా వివోకు ఒకరు చొప్పున వివోఏ ఉండాలి. అంటే ఇన్ని సంఘాలు అనేది మనకు సెర్ప్ తదనంతర గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. గిరిజన ప్రాంతాలు ముఖ్యంగా అడవి ప్రాంతాలు అయితే ఎంతమంది ఎన్ని సంఘాలకు, తర్వాత ప్లెయిన్ ఏరియాస్లోనే అయితే ఎన్ని సంఘాలకు ఒకరు ఉండాలి అనేది మనకు ఆల్రెడీ స్పష్టంగా ఉన్నది. కాబట్టి వివోకు ఒక వివోఏ మాత్రం తప్పకుండా ఉండాలి. గ్రామంలో అర్హత కలిగిన వారు లేనట్లయితే పక్క గ్రామం నుంచి ఎంపిక చేయవచ్చు. కానీ ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉండదు. ఎక్కడన్నా గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ హ్యాబిటేషన్స్లో అట్లాంటిది కనుక ఉన్నట్టయితే, ఆ హ్యాబిటేషన్లో ఎవరూ లేకుండా ఉన్నట్టయితే అర్హులు పక్క గ్రామం నుంచి వెళ్ళి తీసుకొని వాళ్ళను పెట్టుకోవచ్చు. ఆ గ్రామంలో ఎవరైనా తయారైతే వాళ్ళను మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. తర్వాత నియామకానికి మరి ఇవన్నీ అర్హతలు అయితే వాళ్ళని ఎట్లా నియమించాలి. ఇవన్నీ ఇందాక చూసినవన్నీ కూడా వివోఏ పదవికి ఉండాల్సినటువంటి, పోస్టుకు ఉండాల్సినటువంటి అర్హతలు. మరి నియామకం ఎలా చేయాలనుకున్నప్పుడు వివో సర్వసభ్య సమావేశంలో తగిన కోరంతో వివోఏ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించుటకు నిర్ణయం తీసుకోవాలి. సర్వసభ్య సమావేశం అంటే జనరల్ బాడీ. జనరల్ బాడీ మీటింగ్లో కొత్తగా వివోఏని తీసుకోవడం కొరకు ఒక తీర్మానాన్ని ఆమోదించి అర్హతల మేరకు అప్లికేషన్ తీసుకోవడానికి డిసిషన్ తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్. రెండోది, అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణకు మరియు ఎంపికకు తేదీలను నిర్ణయించాలి. అంటే మనం తీసుకోవాలని అనుకున్నప్పుడు ఏ డేట్లోగా అభ్యర్థులు మన వివో లోపల ఆ పోస్టు కొరకు అప్లై చేసుకోవాలో ఒక ఫైనల్ డేట్ అనేది డిక్లేర్ చేయాలి. ఆ డేటు లోపల మనం అప్లికేషన్లు స్వీకరించాలి. 75% హాజరు కలిగిన ఈసీ సమక్షంలో అర్హతలు కలిగిన అభ్యర్థిని పారదర్శక పద్ధతిలో వివో ఎంపిక ప్రక్రియ చేయాలి. అంటే ఈ ఎంపిక ఎవరు చేయాలి? సీసీనో, ఏపీఎంనో, లేకపోతే ఇంకా ఇతరత్ర అధికారులు చేయకూడదు అని ఇక్కడ స్పష్టంగా జీవో నెంబర్ 58 చెప్తా ఉన్నది. ఇది నా మాట కాదు. ఏం చెప్తా ఉంది? 75% హాజరుతో ఈసీ సభ్యులు అందరూ కలిసి యోగ్యతల ఆధారంగా, అర్హతల ఆధారంగా, పైన చెప్పిన అర్హతల ఆధారంగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ యొక్క అర్హతలను పరిశీలించి ఈసీ సభ్యులు కలిసి ఉమ్మడిగా వివోఏను ఎంపిక చేయాలి అంటున్నది. వివోఏను ఎంపిక చేయాలి తప్ప ఏ ఒక్క ఎంపిక చేయకూడదు. తర్వాత వివోఏ ఎంపిక జరిగిన 2 రోజులలో సెర్ప్ సూచించిన ఫార్మాట్లో సెర్ప్ పోర్టల్లో అప్రూవల్ అప్లోడ్ చేయాలి. ఎప్పుడైతే ఎంపిక పూర్తయితే, పూర్తయిన తర్వాత సెర్ప్లో మీకు ఒక పోర్టల్లో అప్లోడ్ చేయడానికి ఒక ఫారం ఇవ్వడం జరిగింది. ఆ ఫారంలో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి అందులో అప్లోడ్ చేయాలి. తర్వాత ఎంపికైన వివోఏకు వివో అధ్యక్షురాలి సంతకంతో విధులు బాధ్యతలు తెలియజేస్తూ నియామక పత్రం ఇవ్వాలి. ఎంపిక చేసిన తర్వాత సెర్ప్ పోర్టల్లో
అప్లోడ్ చేయడమే కాకుండా నువ్వు ఎంపిక అయినవు, నీ విధులు బాధ్యతలు ఇవ్వి అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వి అని చెప్పి వివో అధ్యక్షురాలు సంతకంతో ఒక పేపర్లో మరి 58 జీవోలో ఉన్నటువంటి విధులు బాధ్యతలు ఏవైతే ఉంటాయి వాటిని తెలుగులో మరి తర్జమా చేసి ఆ ఎంపికైన వివోఏకు అందజేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇది ఎంపిక ప్రక్రియలో ఇంకొక అంశం. తర్వాత వివోఏ ఎంపిక పాత కావచ్చు, కొత్త అయిన కావచ్చు, ప్రక్రియ సెర్ప్ మరియు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగిందని సంబంధిత కమ్యూనిటీ కోఆర్డినేటర్ ధృవీకరించుకోవాలి. 58 జీవోలో ఇచ్చిన పద్ధతి ప్రకారమే ఎంపిక జరిగింది అని ఆ ఎంపికను సంబంధిత క్లస్టర్ కోఆర్డినేటర్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ ధృవీకరణ చేయాలి. ఇది తప్పనిసరి. వివోఏ ఎంపిక నియామక ప్రక్రియ పూర్తిగా వివో పరిధిలోని అంశం, ఈ ప్రక్రియ సెర్పు పరిధిలోకి రాదు. ఇందాకనే క్లియర్గా చెప్పిన, అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో పూర్తిగా కమ్యూనిటీ మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. మీరు మాత్రమే అంటే వివో ఎగ్జిక్యూటివ్ కమిటీ మాత్రమే వివోఏ నియామకంలో భాగస్వాములు కావాలి. ఇతరులు ఎవరు కూడా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎన్జిఓలు కానీ సర్ప్ ఉద్యోగులు కానీ ఇందులో ఎట్టి పరిస్థితుల్లో పాత్ర వహించకూడదు. బయటి వ్యక్తులు మరియు సెర్ప్ సిబ్బంది జోక్యం ప్రమేయం ఉండరాదు. వివోఏ ఎంపికలో బయటి వ్యక్తులు మరియు సెర్ప్ సిబ్బంది యొక్క జోక్యం కానీ ప్రమేయం కానీ పలానామాన్ని పెట్టుకోండి పలానామాన్ని ఉంచుకోండి అని మాట్లాడే మాటలు చెల్లవు, అవి చేయకూడదు. బయటి వ్యక్తుల లేదా సిబ్బంది జోక్యం ప్రమేయంతో ఎంపిక జరిగినట్లు నిర్ధారణ జరిగితే ఆ ఎంపికను రద్దు చేయడం జరుగుతుంది. చాలా సీరియస్గా జీవో ఇక్కడ చెప్పడం జరిగింది. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో బయటి వ్యక్తులు అంటే రాజకీయ నాయకులు కావచ్చు, గ్రామంలో ఇతరత్ర వ్యక్తులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, ఈ సర్పు ఉద్యోగులు కూడా ఎవరైనా ఇందులో ప్రమేయం కనుక ఉండి జోక్యం చేసుకున్నారని కనుక ప్రూవ్ అయితే, కంప్లైంట్ వస్తే, అది నిజమని తేలితే ఆ ఎంపికైనటువంటి వివోఏ ఎంపిక చెల్లదు అని మనకు 58 జీవో స్పష్టంగా చెప్తా ఉన్నది.